జైవేం మూవీ చూసాం. జైవేం మూవీ చూసి నాకు కోపం వచ్చింది. ఎందుకు? సూర్య గుచ్చి ఎందుకు? యాక్చువల్లీ వచ్చి జైవేం సినిమా వచ్చి అది ఒక ఉన్న నిజమైన కథ. అది యాక్చువల్లీ అవును, చంద్రు అడ్వకేట్ ది నిజమైన కథ. చంద్రు అని ఆయన వచ్చి జస్ట్ వచ్చి ఆయన వచ్చి ఒక వకీలే. ఓకే ఓకేనా. ఆమెకి కోసం పోరాడిన ఒక మనిషి పేరు వచ్చి, ఆ పేరు మర్చిపోయిన ఆయన వచ్చి ఒక జాతీయ మార్గం ఇది ఎత్తున్నారు, ఉన్న కథ అనేసి దాన్ని ఎత్తున్నారు. అది తమిళ్ వచ్చి కురవర్గల్ అనే మాట, కురవర్గల్ అంటారు. ఆమె ఉండదు కదా, ఆమె వచ్చి కురవర్గల్ అంటారు. కురవర్ అంటే నక్కలు, తెలుగులో వచ్చి నక్కలు అంటారు. అది నాకు కరెక్ట్ తెలుగులో ప్రొనౌన్సియేషన్ అలా. ఆమె వచ్చి ఆమె హస్బెండ్ దా ఇది మాది చేశారనమాట. అర్థమైందా? ఆమెకు వచ్చి 45 వయసు అప్పుడు, 45 వయసు అప్పుడు 45 వయసులో వచ్చి ఆమె ప్రెగ్నెంట్ లేదు, ఏమీ లే. ఆమె హస్బెండ్ వచ్చి ఇది మారకు వచ్చి లోపల వేసారు. ఓకే ఓకేనా. మీకెవరు చెప్పిండ్రు ఇదంతా? అంటే అక్కడ తమిళనాడులో, తమిళనాడులో ఫుల్ గా డైరెక్ట్ గా మనం చూస్తాం కదా. ఆమె వచ్చి మాట్లాడతండి. ఆమె పేరు వచ్చి పార్వతి అనమాట. పార్వతి, ఆమె పేరు వచ్చి ఆమె ఆ ప్రాబ్లమ్ లో ఇనుకుంది కదా, ఆ ప్రాబ్లమ్ లో ఇనుకున్న పేరు వచ్చి పార్వతి అనమాట. అది పార్వతి అనేది వచ్చి హిందూ అనేసి వచ్చేస్తుంది కదా. అవును. అందువల్ల సెంగాని అనేసి పెట్టేశారు, సెంగాని అనేసి పేరు మార్చేశారు అనమాట. ఒక హిందూ అమ్మాయి వచ్చి సెంగాని అని ఉంది, ఇక్కడ తెలుగులో చిన్న తల్లి అని ఉంది. అదే ఆమె పేరు వచ్చి ఒరిజినల్ పేరు వచ్చి పార్వతి అనమాట. పార్వతి, ఒరిజినల్ పేరు వచ్చి పార్వతి అనమాట. ప్రెగ్నెంట్ లేదా? ప్రెగ్నెంట్ అదే కాదు, 45 ఇయర్స్ ఆమెకి అప్పుడు. 45 ప్రాబ్లమ్స్. అవును, 45 ఇయర్స్ యాక్చువల్లీ వచ్చి. అదే మాదిరిగా ఆడ వచ్చి 1 ఇయర్ అనే మాదిరిగా ఒక ఆయన వచ్చి కమ్యూనిస్ట్ కచ్చి, అంటే ఆయన వచ్చి ఆమెకి వచ్చి ప్రాబ్లమ్స్ వచ్చి ఫుల్ గా సపోర్ట్ ఉన్నాయి. ఆయన వచ్చి కమ్యూనిస్ట్ కచ్చి ఆడ చూపిస్తారు చూడు, కమ్యూనిస్ట్ అనేసి ఒక ఆయన వస్తారు చూడు. అవును, ఆయన యాక్చువల్లీ వచ్చి 1 ఇయర్ అనమాట. 1 ఇయర్ అని చెప్తారు తమిళ్లో, క్షత్రియ అంటారు, పండితుల క్షత్రియ అంటారు. ఆయన వచ్చి ఏం చేశాడంటే ఆ కమ్యూనిస్ట్ ఇది ఉండే వల్ల ఆయన పక్కనే ఉండి ఆయన 40 వయసు వరకు ఈ 13 ఏళ్ళుగా వచ్చి ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోకూడదు అనేసి ఆయన పెళ్లి చేసుకోకుండా ఈ ప్రాబ్లం సాల్వ్ అయినాక పెళ్లి చేసుకుని మనకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనేసి. ఓకే, అందువల్ల వచ్చి కుటుంబం ఏదైనా అవుతుంది కుటుంబం అని, అందువల్ల వచ్చి ఆయన వచ్చి పెళ్లి కూడా చేసుకోవాలి. ఆయన పెళ్లి చేసుకో 13 ఏళ్ళు వచ్చి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసినా కదా పెళ్లి చేసుకున్నారు. ఆయన గురించి ఏమీ చెప్పలా యాక్చువల్లీ. జైమ్ భీముకు దీనికి సంబంధమే లేదు. ఆ జైమ్ అనేది వచ్చి అంబేద్కర్ ఆయన ఒక్క మాట. అవును, సంబంధం లేదు, సంబంధమే లేదు యాక్చువల్లీ. అర్థమైందా? ఇదిదా నిజం. ఆమెకి వచ్చి ఆమెకి ప్రాబ్లం వచ్చి క్యూర్ అయ్యే వరకు ఆమె వచ్చి ఫుల్ అండ్ ఫుల్ వచ్చి ఆయన వచ్చి ఫుల్ అండ్ ఫుల్ వచ్చి ఆయన లైఫ్ వచ్చి ఇది త్యాగం చేశాడు. ఓకే, అర్థమైందా? ఇది ప్రాబ్లం అయింది. ఆయన వచ్చి ఆడ పోలీసు వాడు ఒక వస్తాడు కదా. అవును, అంతోని స్వామియా ఏమో పేరు ఆయన పేరు. అంతోని స్వామియా, అది గొడవ నడుస్తుంది కదా. అంటే క్రిస్టియన్, క్రిస్టియన్ అనమాట. ఆయన క్రిస్టియన్ ప్లస్ వచ్చి ఎస్సీ ఆయన, యాక్చువల్లీ ఎస్సీ క్రిస్టియన్ ఆయన. ఏం చేశారంటే ఎస్సీ ఎస్టీ అనేసి ఉండరప్ప. లేదు, ఆయన వచ్చి ఇప్పుడు తమిళనాడులో వచ్చి ఎవరు వచ్చి క్రిస్టియన్ ఉంటారు కదా, క్రిస్టియన్ చేస్తే ఎవరు క్రిస్టియన్ అయితే కూడా వాళ్ళు వచ్చి ఎస్సీ ఎస్టీలో వచ్చి చేసుకోరు. ఏం చేస్తే మనం అంటే ఇది మార్గం వచ్చి ఫస్ట్ వచ్చి ఆ పేర్లు వచ్చి అది మార్గం రాదు. అర్థమైందా? మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు ఆ పేరు పెట్టుకుంటారు అన్నమాట. పేరు పెట్టుకుంటారు వాళ్ళు, జాతి సర్టిఫికేట్ లో వచ్చి ఆ పేరు ఉండదు అన్నమాట. ఓకే, అవును, ఇక్కడ కూడా అంతేలే, సర్టిఫికేట్ లో ఆ పేరు ఉండదు. అర్థమైందా? ఆయన వచ్చి అంతోని స్వామి ఏం పేరు, జస్ట్ వచ్చి కొంచెం ఇదైతే
ఆంజనేయ స్వామిని గురుస్వామి చేసేసారు ఇక్కడ. గురుస్వామి, గురుస్వామి అనే ఆయన తమిళలో గురు, గురు గురు గురుమూర్తి ఆయన వచ్చి, గురుమూర్తి అనే ఆయన వచ్చి, గురుమూర్తి ఆయన వన్ ఇయర్ కచ్చి, వన్ ఇయర్ లో వచ్చి వన్ ఇయర్ జాతి అదే జాతి కచ్చిలో వచ్చి వన్ ఇయర్ లో వచ్చి ఆయన వచ్చి ఇదిగా ఉంటాడు. ఆయన చచ్చిపోయాడు అనమాట. ఆయన పేరు కావాలని దాంట్లో యూస్ వాళ్ళు చిన్న ఒకటి వెనకాల వస్తారు, ఆ చిన్న వచ్చి దాంట్లో యూస్ చేస్తుంటారు కావాలని. ప్రాబ్లం వచ్చి అది ఆ ఇన్స్పెక్టర్ కు ఆ జాతికు ఆ పేరుకు సంబంధమే లేదు. ఆ నిజం కథ అయితే కూడా ఆ పేరే చెప్పాలి కదా. అవును, ఇప్పుడు చచ్చిపోయిన ఆయన పేరు చెప్పాడు, చచ్చిపోయిన ఆయన పేరు చెప్పారు. అప్పుడు ఈయన ఇన్స్పెక్టర్ ఎవరు తప్పు చేస్తారో దానికోసం మేము వేస్తానని చెప్పావు కదా, నువ్వు ఒరిజినల్ కథ చెప్తావు కదా, అది ఒరిజినల్ చెప్పాలి కదా. జ్ఞానవేల్ రాజాకి ఇక్కడ అగేన్స్ట్ గా ఎందుకు మాట్లాడుతున్నారు తమిళలో? జ్ఞానవేల రాజా వచ్చి యాక్చువల్లీ ఆయన వచ్చి క్రిస్టియన్ అన్నమాట. ఓ, ఈయన వచ్చి ఏమంటే ఇప్పుడు సూర్య సినిమా అంట ఈయన అంటే ఉండేది, సూర్య సినిమా వచ్చి ఎత్తినాడు. యాక్చువల్లీ వచ్చి ఆయన జ్ఞానవేల రాజా క్రిస్టియన్ అనే వల్ల ఆ సినిమాలో వచ్చి ఆయన ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ క్రిస్టియన్ అనేది తెలుస్తుంది కదా. ఆ క్రిస్టియన్ ఆ లోపల రాకూడదు. రెండోది వచ్చి ఆయన పట్టుకోకుండా జాతి అది 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 వచ్చి వాళ్ళు చేసినట్టుగా ఈయన క్రియేట్ చేసి ఉంటారు దాంట్లో. ఆ వన్ ఇయర్ జాతి వచ్చి ఆయన క్రియేట్ చేసినట్టుగా చూపిస్తారు, ఆయనే క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు చేసినట్టుగా. ఇప్పుడు ఏమే ఇప్పుడు వాళ్ళు కూడా సరే ఎస్టీ ఎస్సీ జాతి కూడా వీడు అన్ని జాతిలో తప్పైన వాళ్ళు ఉండరు, మనుషులు అన్ని జాతిలోనూ తప్పైన వాళ్ళు మనుషులు ఉండరు కదా. అది వచ్చి నువ్వు ఎవరిని నువ్వు చూపివద్దు, ఎవరు ఒక నువ్వు నిజం కట్టయితే నిజం ఓటు చూపియాలా. ఆ చంద్ర ఆయన వచ్చి ఆయన ఆయన ఏం చెప్తాడంటే నల్లకన్ను అనే ఆయన గురించిన ఇది ఎత్తింది. ఆయన చచ్చిపోయినాడు, ఆ నిజమైన నల్లకన్ను పేరు యూజ్ చేసినాము, వీళ్ళు పేరు మేము వచ్చి యూజ్ చేయలే. ఈయన వచ్చి డిఎంకే అనమాట, ఇప్పుడు దేవుడు లేదు అనే మరిగా వాళ్ళు ఆ కథలో ఉంటారు వాళ్ళు. ఈ చంద్రు అనే పర్సన్ యాక్చువల్లీ అది నిజమైన ఆయన, ఆయన ఆయన ఇట్లా చెప్తాడు. అప్పుడు ఆ పోలీసు వాడు లేదు, ఆ పాపం చేసిన పోలీసు వాడు చచ్చిపోయినాడు, ఆ నిజమైన ఆయన పేరు చెప్పొచ్చు కదా. అవును, ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి అనేసి వెనకాల వాళ్ళ కచ్చికి నుంచి వాళ్ళ చిన్న అనేసి కలసాలు ఉంటాయి వాళ్ళది కావాలనే వచ్చి ఆ దీంట్లో వచ్చి కళాశాల క్యాలెండర్ పెట్టి గురు అనేసి కావాలనే మాటలు పెట్టాడు డైరెక్టర్. ఇప్పుడు డైరెక్టర్ జ్ఞానవేల్ రాజా కాదు కదా, టీజే జ్ఞానవేల్. జ్ఞానవేల్ రాజా అంటారు తమిళ్లో. ఓకే, జ్ఞానవేల్ రాజా అంటే ఆయన వేరే అతను వస్తాడు, ఇంకొక అతను. ఓకే ఓకే, జ్ఞానవేల్ దా యాక్చువల్లీ వచ్చి జ్ఞానవేల్ అని ఆయన వచ్చి ఏం చేశాడంటే ఇది మరి ఎందుకు ఇంకొక జాతిని ఎందుకు లోపల తీయాలి, మనకు తెలియకుండా ఆ టెరిటరీ పెట్టేస్తాడంటే ఆ టెరిటరీ పెట్టేస్తే కూడా వచ్చి ఆ క్యాలెండర్ చూస్తే 1993-94 ఉంటది ఆ క్యాలెండర్ లో. అంత క్యాలెండర్ 1994 పెట్టేటప్పుడు ఆ కళాశాలలు ఎట్లా వస్తాయి, అది ఏమి ఎట్లా వస్తాయి? వెనకాల వచ్చి ఇప్పుడు ఆ పోలీసు వాడు వచ్చి మాట్లాడతాడు మాట్లాడేటప్పుడు వెనకాల వచ్చి ఆ వన్ ఇయర్ జాతి అంటారు కదా, వన్ ఇయర్ జాతి వాళ్ళ చిన్న ఒకటి ఉంటది కలసాలు అనేసి, ఆ కలసాలు వచ్చి ఆ క్యాలెండర్ లో ఆ కలసం ఇది ఉంటది కదా, సంబంధం లేకుండానే. ఇప్పుడు ఆ పోరాడిందే ఆ జాతి వాడుదా పోరాడినాడు ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి అదే పడిపోయి ఆ లేడీకి, లేడీ కోసం పార్వతి ఆయన కోసం వాళ్ళుగా అది చేశారు. అంటే వాళ్ళే వచ్చి తప్పుగా చూపిస్తారు, అర్థమైందా? ఆ జాతి వాళ్ళనే వచ్చి జాతి వాళ్ళు ఎందుకు చూపించాలి, ఏ జాతి వాళ్ళు చూపించుకుంటో పోలీసుడు ఏ జాతినే చూపించుకుంటో, అర్థమైందా? అక్కడ ఆ జాతి వాళ్ళని చూపెట్టి కావాలనే చూపించారు. మళ్ళీ ఇవన్నీ పెద్ద ప్రాబ్లం అయితే తెలిగే వాళ్ళు వచ్చి సరస్వతి ఫోటో పెట్టుండదు, లక్ష్మి ఫోటో పెట్టుండదు, అది మార్చేసి లక్ష్మి ఫోటో పెడతారు. నువ్వు అది ఇది కూడా మార్పింగ్ చేసి ఏమీ లేకుండా చేసి ఏదైనా ఇయర్కే నేచురల్ ఏదైనా పెట్టచ్చు. లక్ష్మి ఫోటో ఎక్కడ పెడతారు?
ఇప్పుడు మార్చేశారు తమిళనాటులో, తమిళ సినిమాలో వచ్చి అది వచ్చి ఈ ప్రాబ్లం ఎక్కువ అనేసి ఆ క్యాలెండర్ మార్చేశారు. క్యాలెండర్ మార్చేసి ఆ క్యాలెండర్ బదులు ఏం చేశారంటే లక్ష్మి, లక్ష్మి క్యాలెండర్ పెట్టుండారు ఆడ. ఆ జాతి ఆ చిన్నం క్యాచ్ చిన్నం మార్చేసి లక్ష్మి క్యారెక్టర్ ఇది పెట్టుండారు క్యాలెండర్. ఓకే, ఇప్పుడు తప్పు చేసిన వాడు క్రిస్టియన్. ఓకే, నువ్వు తప్పు చేసిన క్రిస్టియన్ కూడా చెప్పొద్దు, ఏదో పేరు కూడా పెట్టుకోవచ్చు. ఆ క్యాలెండర్ వచ్చి వాడు తప్పు వాడు అనే వల్ల ఆ క్యాలెండర్ కూడా ఇప్పుడు మార్చేటప్పుడు కూడా ఇప్పుడు మార్చుతున్నావు కదా తప్పు ఒప్పుకుని కొంచెం మార్చుతున్నావు కదా ఆ మార్చేది కూడా ఏం చేస్తాడంటే ఆడ వచ్చి ఇండు అనే మరీ చూపిస్తాను లక్ష్మి క్యాలెండర్ క్యాలెండర్ పెడుతున్నాడు. అర్థమైందా? అది తప్పే కదా. ఎట్టన్నా అదే చూసినావంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ వచ్చి ఆడ సేట్ నువ్వు చూసావు సినిమా? చూసాను నేను. సేటును వచ్చి కొట్టడు ఆ నకలు వచ్చి హిందీలో మాట్లాడక తమిళలో తెలుగులో మాట్లాడు తమిళలో మాట్లాడు నీకెందుకు అయ్యింది? ఒక్క నిమిషం, తమిళ సినిమాలో అతను తెలుగులో మాట్లాడతాడా లేకపోతే తమిళలో మాట్లాడతాడా? హిందీలో మాట్లాడతాడు. ఏ సినిమాలోనో హిందీలో మాట్లాడతాడు. ఓకే, ఏ సినిమాలోనో హిందీలో కూడా హిందీలోనే మాట్లాడతాడు. నిజం చెప్పు అంటాడు హిందీలో. అచ్చా, ఓకే, హిందీలో అత్త మరి మార్చినారు. నిజం చెప్పురా, ఏం మాట్లాడతా నిజం చెప్పురా అంటారు హిందీలో. అదే పెట్టచ్చు కదా. అవును అవును, హిందీలో ఎందుకు, హిందీలో ఎందుకురా మాట్లాడతావు, తెలుగులో మాట్లాడు. హిందీలో ఎందుకురా మాట్లాడతావు, తమిళలో మాట్లాడు. ఇక్కడ వచ్చి హిందీకి ఆపోజిట్ గా ఇక్కడ కోసాలు. అవును, అది ఎందుకు? అర్థమైందా? ఇవన్నీ ట్రావెల్ అయింది కదా, నీకు ప్రాబ్లమ్స్ లేదు. అదే మాదిరిగా దీనికి ముందు ఉడాన్ ఒక సినిమా వచ్చింది కదా, ఇదే సూర్య. అవును, ఆకాశమే హద్దుగా అనేసి తెలుగులో. అదే తమిళ్ వచ్చి మర్చిపోయా, అది చూశాను. దాంట్లో ఫుల్ గా దాంట్లో ఆ నిజం క్యారెక్టర్ అంటే అయ్యంగార్. అయ్యంగార్ అంటే ఆయన వచ్చి హిందీ బ్రాహ్మీన్ అంత కష్టపడి వాళ్ళు వచ్చి ఇది మరి చేస్తే ఆ సినిమా ఎత్తినాడు. ఏం చేయాలా వీడు? ఆ సినిమాలో ఫుల్ గా పెరిగారు యాక్చువల్లీ నాటికన్ ఫుల్ అండ్ ఫుల్. దాంట్లో కూడా వచ్చి ఫుల్ గా హిందూ వాళ్ళని అసింగం చేసే మరి అట్నే. నీకెందుకు అయ్యింది అంట? సో అంటే ఇప్పుడు తమిళనాడులో అయితే గొడవలు జరుగుతున్నాయో అది నిజంగానే హిందూ విరుద్ధంగా చేస్తున్నారు అనేసి గొడవలు అవుతున్నాయి. సినిమాకి అగేన్స్ట్ గా హిందూ విరోధం, అది నిజమే. హిందూ విరోధం చేసేది నిజమే.